వెల్కమ్ టు సత్య ఆన్లైన్ హెయిర్స్ అకాడమీ. ఈరోజు ఈ యొక్క మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా బీజాలు పడ్డాయి, మరి మలిదశ తెలంగాణ ఉద్యమ భవితవ్యం ఏ విధంగా ముందడబడ్డది అనే అంశాలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. రైట్, మనం ఎక్కడి నుంచి వెళ్తాము అంటే మలిదశ ఉద్యమానికి సంబంధించి 1983 నుంచి ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఆ సంఘటన ఫలితంగా ఏమేమి ఆర్గనైజేషన్ వచ్చినాయి అనేది చూద్దాం. ఇప్పుడు నేను జనరల్గా క్వశ్చన్ అడుగుతా, టీడీపీ ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1983లో ఏర్పాటైంది ఏ ప్రభుత్వం? టీడీపీ ప్రభుత్వం. మరి ఈ 1983 సంవత్సరంలో మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే హిమాయత్ నగర్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం బేట? హిమాయత్ నగర్కి వెళ్తున్నాం. అయితే హిమాయత్ నగర్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరణించిండు. మరణిస్తే హిమాయత్ నగర్కు ఉప ఎన్నిక జరిగింది. ఏ సంవత్సరంలో? ఇదే 1983లో హిమాయత్ నగర్లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో మరి టీడీపీ అభ్యర్థిగా ఎవడు పోటీ చేస్తున్నాడు అంటే పి ఉపేంద్ర అనేవాడు పోటీ చేస్తూ ఉన్నాడు. ఎవడు పోటీ చేస్తున్నాడు బేట? పి ఉపేంద్ర అనేవాడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఈ ఉపేంద్ర ఏ ప్రాంతానికి చెందినవాడు? తెలంగాణ అంటే కాదు బాయింది, విజయవాడ. సుడూరి తెలంగాణ ప్రాంతంలో బై ఎలక్షన్లు జరుగుతాయి, దానికి ఎమ్మెల్యేగా ఎవడొస్తాడట? విజయవాడ చెందిన పి ఉపేంద్రను టీడీపీ ఎమ్మెల్యేగా నిలబెట్టింది. పద్ధతి అయితే అదవే. ఈ తెలంగాణని పాలించడానికి తెలంగాణ పనికిరాడు. ఎవరినో ఆంధ్రను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా? గీ హైదరాబాద్ వాడు ఎవడు ఆంధ్రుడు అధికారం చేపట్టి నీకు ఒప్పుకోలే. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులంతా ఏకమై పి ఉపేంద్ర మీద ఎవరిని నిలబెట్టిరట అంటే ఏ నరేంద్ర గారిని నిలబెట్టారు. అంటే ఆలే నరేంద్ర మీడియా, చాలా ఫేమస్, టైగర్ నరేంద్ర అని పిలుస్తారు ఈయన. అప్పట్లో యువకుడు. ఇక ఈయన తీసుకొచ్చి హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టినాం. ఎవరిని? టైగర్ నరేంద్రను. తెలంగాణ వాదులంతా ఏకమై ఈ యొక్క యువ అభ్యర్థి అయినటువంటి టైగర్ నరేంద్ర గారిని ఈ యొక్క హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందించడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా ఇదంతా? టీడీపీ ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఎవరు గెలిచారు? మన ఆలయ నరేంద్ర గారు గెలిచారు. ఎవరు గెలిచారు బేట? ఆలయ నరేంద్ర గారు గెలిచారు. గెలిచిరా? రైట్. మరి ఇక్కడ ఒక నరేంద్ర గారే విజయం సాధించిరా లేదా తెలంగాణ వాదులు విజయం సాధించిరా? నరేంద్ర గారు కాదు ఇక్కడ విజయం సాధించింది, తెలంగాణ వాదం, తెలంగాణ వ్యక్తి గెలిచాడు. తెలంగాణ వాదం ఇక్కడ బలపడడం జరిగింది ఏ ఎన్నిక ద్వారా? ఈ యొక్క హిమాయత్ నగర్ ఉప ఎన్నిక ద్వారా. ఏ వాదం బలపడ్డది బేట? తెలంగాణ వాదం అనేది ఇక్కడ బలపడడం జరిగింది అంటున్నాం. అవునా? రైట్. ఈ విధంగా ఈ తెలంగాణ వాదం బలపడడం వల్ల నరేంద్ర గారు ఇక్కడ విజయం సాధించారు అంటున్న అప్పుడే ఈ తెలంగాణ ప్రాంత వాసులు ఒక నూతన ఉత్తేజం వచ్చింది. ఏమని? మా తెలంగాణ ఉనికి, తెలంగాణ భావజాలం ఇంకా బతికే ఉంది, కాబట్టి తెలంగాణ ప్రాంతం కొత్త రాష్ట్ర ఏర్పాటు కోసం మనం పోరాటం చేయాలని చెప్పి మరి ఈ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే 1984వ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1984వ సంవత్సరంలో మనకు దేవానంద్ అనే వ్యక్తి, ఎవరనుకున్నా దేవానంద్ అనే వ్యక్తి, ఈ యొక్క వరంగల్ను కేంద్రంగా, ఇక్కడ వరంగల్ను కేంద్రంగా ఒక పార్టీని పెట్టిండు. అదే తెలంగాణ అనే పార్టీని ఏర్పాటు చేసిండు. దీన్ని ఏర్పాటు చేసిన బేట? తెలంగాణ అనే పార్టీని ఏర్పాటు చేసిండు ఎవరు? దేవానంద్ అనే వ్యక్తి. ఏ సంవత్సరంలో? 1984లో. ఎక్కడ ఏర్పాటు చేసిండు? వరంగల్ కేంద్రంగా దానిని ఏర్పాటు చేయడం జరిగింది. అవునా? రైట్. ఇప్పుడు నేను ఇంకొక ఆర్గనైజేషన్ తీసుకొస్తాను, ఇక్కడ అప్ చేసుకుందామా? రైట్.
చూడండి, 1985లో మరొక ఆర్గనైజేషన్ వచ్చింది, అదే తెలంగాణ జనసభ. ఏమంటున్న బేట? తెలంగాణ జనసభ. మరి 1985లో తెలంగాణ జనసభను ఎవరు తీసుకొచ్చిండు అంటే, ఈ యొక్క సత్యనారాయణ అనేవాడు తీసుకొచ్చిండు. ఎవరు తీసుకొచ్చిండమ్మా? సత్యనారాయణ గారు ఈ యొక్క 1985లో తెలంగాణ జనసభను తీసుకొచ్చాడు. మన 1997లో మరొక తెలంగాణ జనసభ వస్తుంది, అది ఆకుల భూమయ్య గారి నేతృత్వంలో. అవునా? మరి ఈ తెలంగాణ జనసభ అనే సమితిని, సంస్థను ఎవరు తీసుకొచ్చారంటున్నా? ఈ యొక్క సత్యనారాయణ గారు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిండ? ఎస్. ఇప్పుడు 1987 జూను 6వ తేదీన, ఎన్ని తారీఖు నాడు? జూను 6వ తారీఖు నాడు, 1987 జూన్ 6వ తేదీన మనకు ఎవరు కనిపిస్తున్నారు అంటే, ఈ యొక్క ప్రతాప్ కిషోర్ గారు కనిపిస్తూ ఉంటారు. ఎవరు బేట? ప్రతాప్ కిషోర్. ఈ ప్రతాప్ కిషోర్ గారు మనకు చార్మినార్ నుండి, అంటే ఈ హైదరాబాద్ నుంచి ఎక్కడి దాకా? ఢిల్లీ వరకు పాదయాత్ర చేపట్టిండు. ఏడు దాకా? ఢిల్లీ దాకా పాదయాత్రను చేపట్టిండు. ఎవరమ్మా ప్రతాప్ కిషోర్? ఎక్కడి నుంచి ఎక్కడికి? చార్మినార్ నుంచి ఢిల్లీ వరకు ఇతడు పాదయాత్రను చేపట్టిండు అంటున్నా. ఎవరు? ప్రతాప్ కిషోర్ గారు. అవునా? రైట్. మరి ఈ ప్రతాప్ కిషోర్ గారు చార్మినార్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టింది కదా, మరి ఈ పాదయాత్రలో మరి ఈయనకు ఈ పాదయాత్ర చేయడానికి సహకరించిన వ్యక్తి ఎవరు? భూపతి కృష్ణమూర్తి. ఇతన్నే మనం తెలంగాణ గాంధీ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఏమంటున్నా బిడ్డ? ఇతన్ని తెలంగాణ గాంధీ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎవరిని? భూపతి కృష్ణమూర్తి గారిని మనం తెలంగాణ గాంధీ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? రైట్. ఇక్కడ భూపతి కృష్ణమూర్తి గారు నాయకత్వంలో, ఆయన యొక్క సహకారంతో మన యొక్క ప్రతాప్ కిషోర్ గారు ఢిల్లీ పాదయాత్ర చేపట్టారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? చార్మినార్ నుంచి ఢిల్లీ దాకా. ఎన్ని తారీఖు నాడు? జూన్ 6 తారీఖు నాడు. ఇది ఈ పాదయాత్ర జూన్ 27 తారీఖు నాటికి ఎక్కడికి ఏరుకుందట అంటే, నాగాపూర్ అనే ప్రాంతానికి ఏరుకుంది. ఎక్కడికి ఏరుకుంది బేట? నాగాపూర్ అనే ప్రాంతానికి పాదయాత్ర చేరుకుంది. చేరుకోగానే ఈ యొక్క ప్రతాప్ కిషోర్ గారి యొక్క ఆరోగ్యం దెబ్బతిన, అంటే ఎంతసేపు నడతాడు ఒక మనిషి, కాళ్ళన్నీ మొత్తం వాచిపోయినాయి, ఇక మొత్తం వాపులు వచ్చినాయి, ఆరోగ్యం దెబ్బతిన్నది. కాబట్టి నాగాపూర్ ప్రాంతానికి వంగనే ఆయన ఏం చేసిండు, ఈ యొక్క పాదయాత్రను విరమించుకొని రైలు ద్వారా ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు. రైలు ద్వారా ఒక రైల్లో ప్రయాణం చేస్తూ ఢిల్లీకి ఏరుకున్నాడు. ఢిల్లీకి ఏరుకున్నటువంటి ఇతడు అక్కడ జాతీయ స్థాయి నాయకుడు అయినటువంటి, అక్కడ జాతీయ స్థాయి నాయకుడు ఎవరున్నారట అంటే, జార్జ్ ఫెర్నాండేజ్ ఉన్నారు. ఎవరున్నారు బేట? జార్జ్ ఫెర్నాండేజ్. ఈ యొక్క జార్జ్ ఫెర్నాండేజ్ గారిని కలిసి ఆయన ఏం చేసినట అంటే, వినతి పత్రాన్ని సమర్పించండి. అయ్యా జార్జ్ ఫెర్నాండేజ్ గారు, మాకు తెలంగాణ ప్రాంతాన్ని ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఎవరు? మన యొక్క ప్రతాప్ కిషోర్ గారు. ఇలా ఆయన పాదయాత్ర విరమించుకొని తిరిగి వచ్చేసి, ముగించుకొని తిరిగి వచ్చి, మరి ఆయన సహకరించినటువంటి వ్యక్తి ఎవరు ఇక్కడ? భూపతి కృష్ణమూర్తి. ఆయన ఈ పాదయాత్ర సక్సెస్ అయిన తర్వాత భూపతి కృష్ణమూర్తి ఏం చేసినట అంటే, 1987వ సంవత్సరంలో, ఇదే 1987వ సంవత్సరంలో ఈయన తెలంగాణ ప్రజా సమితిని వెలుగులోకి తీసుకొచ్చిండు. ఎవరు? భూపతి కృష్ణమూర్తి. 1987వ సంవత్సరంలో భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ ప్రజా సమితిని వెలుగులోకి తీసుకొచ్చిండు. చూడండి, మనకు 1969లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ మదన్ మోహన్ ఏర్పాటు చేసిండు, అది తెలంగాణ ప్రజా సమితిగా కూడా రూపొందించబడడం జరిగింది, అది కూడా మదన్ మోహన్ ఆధ్వర్యంలోనే. మరి తెలంగాణ ప్రజా సమితి రాజకీయ పార్టీగా ఎవరు ఏర్పాటు చేసిండ్రు? ఆయనే. ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారు. ఆ మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే రాజకీయ పార్టీని దేంట్లో విలీనం చేసిండు? కాంగ్రెస్లో విలీనం చేసిండు 1971 ఎన్నికల అనంతరం.
అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క మర్రి చెన్నారెడ్డి గారి అనంతరం టీపీఎస్ మరుగున పడ్డది. అలా మరుగున పడినటువంటి తెలంగాణ ప్రజా సమితిని మళ్ళీ 1987 ఒక రాజకీయ సంస్థగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి. ఎవరమ్మా? భూపతి కృష్ణమూర్తి అంటున్నాం, అవునా? రైట్. ఇలా 1987 మరిత చౌద్యమానికి ముందుగా తెలంగాణ ప్రజా సమితిని భూపతి కృష్ణమూర్తి గారు వెలుగులోకి తీసుకొచ్చాడు. సంజే రైట్. ఇప్పుడు నేను మీకు ఒక ఆర్గనైజేషన్ పరిచయం చేస్తాను. ఇది అర్థమైంది కదా, రబ్ చేసుకోవచ్చా? రైట్. నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆయన పేరే ఏమిటి అంటే టి ప్రభాకరన్. ఏ పేరు బిడ్డ? టి ప్రభాకరన్. ఆయన ఏం చేసిండట అంటే ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చిండు, అదే తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఏమంటున్నా బిడ్డ? తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్. రైట్. ఏ సంవత్సరంలో వచ్చింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్? 1987. దీన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? టి ప్రభాకరన్ అనే వ్యక్తి తీసుకొచ్చిండు. ఎవరు తీసుకొచ్చిండ్రు బేట? టి ప్రభాకర్ అనే వ్యక్తి ఇన్ఫర్మేషన్ సెంటర్ తీసుకొచ్చింది. అసలు ఎట్లొచ్చింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్? ఇది రావడానికి గల ప్రధాన కారకుడు ఎవరు? టి ప్రభాకరనా? కాదే, ఈ టి ప్రభాకరన్ గారికి ఇంత తెలంగాణ సబ్జెక్ట్ను ఇంజర్ట్ చేసింది ఎవరు అంటే ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నా. అతని పేరే ఈవి పద్మనాభన్. ఏం పేరు? ఈవి పద్మనాభన్. మరి ఈవి పద్మనాభన్ ఏం చేసిండు? ఈయన ఒక పత్రికా సంపాదకుడు. ఏ పత్రిక? ఫ్లాష్ అండ్ ఫెలోమెన్. ఏమంటున్నా బేట? ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రిక సంపాదకుడు ఎవరు? ఈవి పద్మనాభన్, అవునా? రైట్. ఇతడు హైదరాబాద్ యొక్క మాజీ కౌన్సిలర్గా కూడా పనిచేశాడు. ఎవరు బేట? ఈవి పద్మనాభన్ గారు మాజీ కౌన్సిలర్గా కూడా పనిచేశాడు. ఈయన ఏ పత్రిక నడిపించాడంటున్నా? ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనే పత్రిక నడిపించింది కదా. ఈ పత్రికను ఎక్కడ నడిపించాడట అంటే ఖైరతాబాద్లోని. ఎక్కడ బేట? ఖైరతాబాద్లోని నాట్య కళా మండలి. ఎక్కడ? ఖైరతాబాద్లోని నాట్య కళా మండలి అనే ప్రింటింగ్ ప్రెస్లు నడిపించింది. ఏ పత్రికను? ఈ యొక్క ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనే పత్రికను ఖైరతాబాద్లోని నాట్య కళా మండలి అనే ప్రింటింగ్ ప్రెస్లో నడిపించడం జరిగింది. ఎవరు నడిపించారు? ఈ యొక్క పద్మనాభన్ గారు. ఏ పత్రికను? ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనే పత్రికను. ఎస్. మరి ఈ నాట్య కళా మండలి అనే ప్రింటింగ్ ప్రెస్ ఎవరిది? టి ప్రభాకరన్ గారిది. ఎవరిది? టి ప్రభాకరన్ గారి. అంటే ఈ యొక్క టి ప్రభాకరన్ గారి యొక్క ప్రింటింగ్ ప్రెస్లోనే ఈ ఫ్లాష్ అండ్ ఫెలో అనే పత్రికను నడపడం జరిగింది అంటున్నా. ఎవరి సహకారంతో? ప్రభాకరన్ సహకారంతో. ఎవరు నడిపించారు? ఈవి పద్మనాభన్. సో రోజు కొద్దిగా లేవనే పద్మనాభన్ ఎవరి దగ్గరికి పోతాడు? ప్రభాకర్ దగ్గరికి పోతాడు. నాయన ప్రభాకరు, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పి ఈయన ఆ పత్రిక యొక్క విషయాలను, ఆ తెలంగాణ ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ఆయన తెలియజెప్పడం జరిగింది. ఎవరికి? ప్రభాకరన్. ఎవరు? పద్మనాభన్. సో ఈయన రోజు పత్రిక సంపాదకీయాలు రాయడానికి అనేకమైనటువంటి రీసెర్చ్ అనేది కొనసాగించింది. ఆ ప్రభా ఎవరి మీద పడ్డది? ప్రభాకరన్ మీద పడ్డది. మరి ఈ తెలంగాణకు సంబంధించిన భావజాలాన్ని కావచ్చు, ఈ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని కావచ్చు సేకరించడానికి ఈయన ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాడు, టి ప్రభాకరన్. అదే 1987 తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఎవరు ఏర్పాటు చేశారు? టి ప్రభాకరన్. ఎవరి యొక్క ప్రోత్సాహంతో? పద్మనాభన్ గారి యొక్క ప్రోత్సాహంతో.
ఎస్ ఇప్పుడు చెప్పండి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1987 లో. ఇదే 1988 జూలై 14వ తేదీన, ఏంటంటున్నా జూలై 14వ తేదీన ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏ విధంగా ఆవిర్భవించింది అంటే, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టుగా ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించింది బేట? తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టుగా ఆవిర్భవించింది. ఎస్, 1987 లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ కాస్త, 88 లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టుగా ఆవిర్భవించింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? టి ప్రభాకరన్ గారు ఈ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో? 88 జూలై 14. మరి ఎందుకు ఏర్పాటైంది ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్? ఇది తెలంగాణ భావజాలాన్ని మరి ఉద్యమ ప్రశస్తిని ఉనికిని వెలుగులోకి తీసుకురావడానికే ఇది ఏర్పాటైంది. మరి ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 1969 ఉద్యమ కాలగమనాన్ని గుర్తించింది, దాని మీద వచ్చినటువంటి వ్యాసాలను సేకరించింది. 1969 ఉద్యమంలో టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క తెలంగాణ మీద ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, ఫోకస్ ఆన్ తెలంగాణ మూమెంట్ అని చెప్పి. అవునా? రైట్. మరి టీచర్స్ అసోసియేషన్ ఎవరంటున్నారు బేట? టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క రాసినటువంటి పుస్తకాలను ఇది సేకరించింది. నెక్స్ట్, 1969 కాలంలో